चुस्कनी पेदवाड़ना मेवेम पापन चसा हिंदू ताला पेदवाड़ के अंदर ताला हकारी ओटकोनी पेदवाड़ ते पटना ताला पेदवाड़ वाला बैठ ते मधु चुप्तना बैठ होटल एन भाई रूपये इवा पेदवाड़ होटल के अंदन खर्चे अट्ठादे ईद रूपये की पटेड अंटा की राष्ट्र व्याप्त दगर दर मरी नाट मुफ लक्षल पदको वेल नूट अरवे आर मंदिर इन भोजना पदको रेल पद्धे मुफ आर रेल पंद वरकू नाट मुफ लक्ष पदको वेल नूट अरवे आर मंदिर भोजना चशार रूट मूड पोट पेदवाड़ कड़प निंडा इन भोजना जगना यह पुण्यस्थला ईद लक्षल रंगुस मोखा के रंग अना कैंटे रंग मोखा के सिग्पड़ी पेदवाड़ ताड़े रोजल पट्ट वोजल कल पट्टी मूड ने कल पेदवाड़ आक्रमण मे असमर्थ चात का दम प्रभुत् पेदवाड़ की सामा की इसके अरे इसक ब्लैक मार्केट अम्मता सिमेंट कस्ता इसक रेट इवा सा इंटे इसक ले सावर पेदवाड़ो मध्य तरह वाड़ो ट्रक ट्राक्टर ट्रक इसक तेम पैस्थर इवाड़ मन चंद्रपाड़ नुंचे कोट्लादि रूपये इसक वैएसआर कांग्रेस पार्टी नायक तरलिंचारा लेदा तरलिंचारा लेदा कोट्लादि रूपये इसक इकड़ सौमी गारु वीरबाबू मन नायकलंता कलिसि जिल्ला यंत्रांगं दृष्टि तीसुकोस्ते इकड़ वाळ्ळ दोपिडी आगिंदि कैंटीन ताला इन अस्मत् परस्तर विना दरकला ग्रामा करे एपड़ो इपड़े पेदवा पेंशन आपेश पार्टी कुटाल पार्टी संबंधी श्रेयोभिलाष कुटाल वाला पेंशन आपेश इपड़े केतवन नायस्तार पेंशन डबुल 60% मित्रमा मिगता डबुल आरो तारीख तरवा इस्ट इवा उद्योग गंट कोट्टिन फस्ट तारीख जीता फस्ट तारीख जीता पड़पया इवा उद्योग जीता पेदवाड़ इकना पनलना अमरावती पनल आपेश याब वेल मंदिर कूलील यानी इंजनीर यानी रैतल यानी रईत बिडल यानी रईत कूली अगर सामा देश विदेश इंजनीर अगर पनचेवा अमरावती पनलापेश इकड़ा स्टील एतर अट्ला ऐका ब्रिडी इब्रहीमपट कृष्णा नदी द्रिड आपेश वैकुंठपुर पद टीएमसी नील आपे वैकुंठपुर दावलूर वैकुंठपुर बारेज आपेश निलवर पन आपेश पद लक्षल याब वेल मंद रही चूसर इवावर प्राजेक्ट इंटर रूम मीटर दनबल पैगड़ी गोदावरी तल नी स्वे मीद पड़ निना रिवर्स लूज गेट नीलो चूसा इवादे क्रस्ट उद स्वे क्रस्ट इवे पाइंट मीटर् दाटे गोदावरी तल स्टिंग बेसन मीदगा स्टील चानेल मीदगा मूड किलोमीटर लक्षल संवसरा मन ऊपर गोदावरी तल प्रवाह इला चंद्रबाबुना गार इला प्रवाहा स्पिलवे कटे गोदावरी प्रवाह इवा स्पिलवे मीदगा मल्ली समुद्र धवड़ेश्वर के संवसाल शताबाल कला
దశాబ్దాల కళ, ఆ దశాబ్దాల శతాబ్దాల కళ సాకారమై పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పల్లాపేశారు. ఇవాళ పులివెందులు పంచాయతీ పెట్టి 15 రోజుల్లో మీ లెక్కలు తెలుసుకోండి. ఆయన ఇచ్చిన తాకీది ఏంటంటే 15 రోజుల్లో సెటిల్ చేసుకోండి, అంటే సెటిల్మెంట్ సెటిల్ చేసుకోవాలంట. అక్కడ ఒక ఇంజనీరింగ్ కంపెనీ, వేలాది మంది కార్మికులు ఇంజనీర్లు, దేశ విదేశాలకు సంబంధించిన ఇంజనీర్లు అంతా పనిచేస్తుంటే ఇవాళ నిండు గోదావరి 7 లక్షలు వచ్చింది గోదావరి కిసుకులు, 7 లక్షలు కిసుకులు. ఈ సంవత్సరం 15 లక్షల కిసుకుల పైన వరద వస్తుందని మరి 35 ఏళ్ల యావరేజ్లో ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. ఇవాళ ఇటువంటి సమయంలో అక్కడ ఏదైతే మిషనరీ పెట్టుకొని ఇంజనీర్లు పెట్టుకొని పనులు చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా 15 రోజుల్లో సెటిల్ చేసుకోండి. ఎలా? కన్సెంట్ ఇవ్వండి. కన్సెంట్ ఇవ్వకపోతే మ్యూచువల్ కన్సెంట్ ఇవ్వండి. మనం మాట్లాడేసుకొని 15 రోజుల్లో మీరు సెటిల్ చేసుకొని బయటకు వెళ్ళిపోమని. ఇది పులివెందుల్లో జరుగుద్ది. ఈ పులివెందుల పంచాయతీ అక్కడ పనిచేసే ఏజెన్సీకి మీరు తప్పు చేశారని కానీ, లేకపోతే మీ మీద ఈ ఆరోపణలు వచ్చినాయని కానీ, లేకపోతే పనులు మీరు చేయలేదని కానీ ఇటువంటి ఆరోపణలు లేవు. కేవలం వాళ్ళ సెటిల్మెంట్ కోసం ఆ మట్టి కట్టల పని మిగిలి ఉంది. ఇంకా 150 అడుగుల మట్టి కట్ట కట్టాలి, ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలి, ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కొట్టేయాలని, మిగిలిపోయిన మట్టి పనులు చేసుకోవాలని. పవర్ ప్రాజెక్టు ఏపీ జెన్కో వాళ్ళు ఇంటర్నేషనల్ బిడ్డింగ్లో నవయుగా ఇంజనీరింగ్ కంపెనీకి వచ్చింది. వాళ్ళకి ఇచ్చిన అడ్వాన్సులు కానీ, మొబిలేషన్ అడ్వాన్సులు కానీ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం జరిగాయి. ఇవాళ ఇవన్నీ కూడా కలిపి పవర్ ప్రాజెక్ట్ కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాబేదారులకి, వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ మనుషులకి ఇచ్చుకోవడానికి ఇవాళ గోదావరి తల్లి ఏదైతే పోలవరం ప్రాజెక్టులో జరిగే పనుల్ని ఈ విధంగా దెబ్బతీశారంటే రైతుల పట్ల, ప్రజల పట్ల వీళ్ళకి ఏమాత్రం శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. నేను హడావుడిగా కేసీఆర్ గారిని కలవటానికి వెళ్ళాను. ఎందుకు? మన పోలవరానికి వచ్చే నీళ్ళని ఎంత తెలియగలడు చూడండి. 400 కిలోమీటర్లు తెలంగాణ భూభాగంలో కాలువలు తవ్వి నీళ్ళు ఇస్తాడండి. అంటే మన పోలవరానికి వచ్చే గోదావరి నీళ్ళనే 400-500 కిలోమీటర్లు తెలంగాణ భూభాగంలో కాలువల్లోవి ఈ తెలియగల్లాడు ఈ కిందకు వచ్చే నీళ్ళని పైకి తీసుకెళ్తాడు. మా ఇంజనీర్లు సరిపోరాయని ఈ పక్క అసెంబ్లీలో కబుర్లు చెప్పాడు. ఎలక్షన్లో కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులు కక్కుర్తిపడి క్విడ్ ప్రోకో కింద నీకు ఇది నాకు ఇది, మొన్నేమో అసెంబ్లీ సెక్రటేరియట్ బిల్డింగ్లు ఇచ్చేసాడు. 5000 కోట్ల పైగా కరెంట్ డబ్బులు రావాలి, ఆ డబ్బులు తీసుకురావట్లా. అక్కడ మన కరెంటు ఉద్యోగుల్ని ఉద్యోగాల్లో పెట్టాలి, దాని గురించి పట్టించుకోవట్లా. షెడ్యూల్ 9లో షెడ్యూల్ 10లో మనకు 100 కోట్ల పైన ఆస్తులు పంచాయతీ జరగాలి, ఆస్తులు పంపకాలు జరగాలి, వాటి గురించి మాట్లాడట్లా. ఏం మాట్లాడుతున్నాడు? ఎన్నికల ముందు డబ్బులు తీసుకున్నాడు, ఎన్నికల ముందు మాట ఇచ్చాడు. మాట తప్పడు కదా, మాట తప్పడో పడం తప్పడు. అందుకని కేసీఆర్ గారి దగ్గర మాట తప్ప, ఎందుకంటే మాట తప్పితే అక్కడ కేసులు ఉన్నాయి, శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి, ఆస్తులు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారి దగ్గర మాత్రం మాట తప్పట్లేదు. 5 కోట్ల ప్రజల దగ్గర మాత్రం మాట తప్పుతున్నాడు, మాటం తిప్పుతున్నాడు. 45 ఏళ్ళ పెన్షన్ నేను ఎప్పుడు అన్నాను? తర్వాత చెప్పాను కదా చదువుకోమన్నాడు. మీరు ఓటేయండి 3000 వస్తాయి అన్నారు, ఇవాళ ఏమంటున్నారు? పెంచుకుంటా పోతున్నారు. ఏమని చెబుతున్నాడు? పెంచిందేమో 250, చెప్పే బడాయి కబుర్లేమో 1250. అంటే ప్రజల్ని మీరు ఏమనుకుంటున్నారు? ఇవాళ మీరే తెలియగలనుకుంటున్నారు. ఒకసారే మోసం చేయగలవు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ఆంక్షలు ఒడైపోయింది, ఇంట్లో ఇద్దరికిస్తా. ఎంతమంది అయినా పిల్లలు పంపించమన్నాడు. ఇవాళ రైతులకు ఇచ్చే డబ్బులు 6000 తీసుకొచ్చాడు. అట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా అన్నీ కూడా పిచ్చే. అది పరిస్థితి. 3 నెలలు జరగకుండా, 100 రోజులు అవ్వకుండా ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది
ఇమ్మీడియట్ గా అన్న క్యాంటీన్ తెరవాలి. పేదవాడికి అక్కడ అన్నం పెట్టాలి. ఏ మీ మొఖాలకి ఏ రంగు వేసుకుంటారో వేసుకోండి, ఈ రంగులు కాదు మాకు కావాల్సింది. పేదవాడికి అన్నం కావాలి. అట్లాగే ఏదైతే ఆపేసిన పెన్షన్లో వెంటనే ఇవ్వాలి. ఆ పెన్షన్లు ఇవ్వకపోతే ఇమ్మీడియట్ గా ఆందోళన కార్యక్రమం తీసుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.